ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు సాతాను మనకి ఎన్నో రకాలుగా పాపం చేయడానికి ప్రేరేపిస్తాడు. అలా మనం పాపం చేసామంటే దానివల్ల వచ్చే జీతము మరణము. బైబిల్లో మనకి ఎన్నో చక్కటి ఉదాహరణలు ఉన్నాయి. ఆ ఉదాహరణలు చదివి మనం పాపానికి దూరంగా ఉండాలి. అలా లేనట్లయితే పాపం చేసిన వారి జీవితంలో కలిగినట్లుగానే మన జీవితంలో కూడా ఎన్నో శ్రమలు కష్టాలు కలుగుతాయి. కాబట్టి పాపానికి మనం దూరంగా ఉండాలి.